ఫ్రెండ్స్, కరోనా వ్యాధికి మందు లేదని అందరూ చెప్తున్నారు. మరి ఈ వ్యాధి పుట్టి వేలాది మంది చనిపోయిన చైనా దేశంలో ఈ వ్యాధి ఏ విధంగా తగ్గుతుంది? ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో కరోనా మహమ్మారి జోరుగా వ్యాపిస్తుంటే అక్కడ మాత్రం ఎలా తగ్గింది? మందే లేని ఈ వ్యాధి తగ్గడానికి కేవలం వేడి నీళ్ళంటే ఆశ్చర్యం వేక తప్పదు. కానీ అదే నిజమట. చైనా ప్రజలు ప్రస్తుతం రోజుకు 4 పూటలు వేడి నీళ్లు తాగుతున్నారట. దానికి తోడు వేడి పాలు, టీ తాగడం వలన కరోనా పాజిటివ్ కేసులు సైతం 4 రోజుల తర్వాత టెస్టింగ్ చేస్తే నెగిటివ్ వస్తున్నట. ఇదండి చైనా వైద్యం అసలు రహస్యం. ఈ విషయాన్ని ఒకరు చైనా నుండి పంపిన వాయిస్ ఇది, వినండి. అందరికీ నమస్కారం. నాకు చైనాలో ఉన్న వుహాన్ సిటీలో ఉన్న ఒక క్లాత్ మర్చెంట్ చేసి పంపించిన హిందీలో ఉన్న వాట్సాప్ మెసేజ్కి తెలుగు అనువాదం చేసి మీ అందరికీ వినిపించాలని ఉద్దేశంతో ఈ రికార్డింగ్ చేస్తున్నాను. అతను చెప్పింది యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉందంటే, ప్రియమైన భారతదేశవాసులారా, నేను చైనాలో ఉన్న వుహాన్ సిటీలో ఒక వస్త్ర వ్యాపారం చేసుకుంటున్న భారతీయుడిని. నేను భారతదేశంలో ఈ వైరస్ ఎక్కువగా ఉందని విన్నాను. ఫ్రెండ్స్, చైనాలో ఏమవుతోందో మీకు చెప్పాలనిపించింది. చైనా ఏం చేసిందంటే, దీనికి వ్యాక్సిన్ వెతికేలాగా చేసింది. కానీ దీనికి వ్యాక్సిన్ లేదు. ఇక్కడ ప్రతి ఇంట్లో కరోనా పేషెంట్స్ ఉన్నారు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వేడి నీళ్లు, వేడి పాలు, వేడిగా టీ తాగుతున్నారు, వేడి నీటి ఆవిరిని పడుతున్నారు. దీనివల్ల వైరస్ శరీరం లోపలే చనిపోతుంది. మీరు ఈ మధ్య WHO డేటా చూస్తే కొత్త పేషెంట్స్ చైనాలో పుడుతున్నారు, వస్తున్నారు అని తెలుస్తోంది. కానీ ఎక్కడా ఎవరు చనిపోవటం లేదు. వీరికి దీని యొక్క చికిత్స ఏంటో తెలిసిపోయింది. అదేంటంటే, రోజుకి 4 సార్లు వేడి నీటి ఆవిరి పట్టడం, వేడి నీరు కనీసం 4 సార్లు తాగడం, అలానే పాలు లేదా వేడి పాలు లేదా వేడిగా టీ తాగడం చేస్తున్నారు. ఎవరికైనా ఒకవేళ కరోనా పాజిటివ్ వస్తే ఈ విధంగా రోజుకి 4 సార్లు వేడి నీళ్లు తాగడం, వేడి నీటి ఆవిరి పట్టడం లేదా వేడి పాలు లేదా వేడి టీ తాగడం చేసి 5 రోజుల తర్వాత రిపోర్ట్ తీసి టెస్ట్ చేయిస్తే ఆ రిపోర్ట్ నెగిటివ్గా వస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, నేను ఈ ఆడియో చాలా గోప్యంగా రికార్డ్ చేసి ఇండియన్స్కి ఎలా అయినా చేరాలి అని పంపిస్తున్నాను. మీరు ఇలా చేసి చూడండి, మంచి ఫలితాలనిస్తోంది. ఇక్కడ ఇంటింటికి ఈ పేషెంట్స్ ఉన్నారు, కానీ వీరు హాస్పిటల్కి వెళ్లట్లేదు ట్రీట్మెంట్ కోసం. ఫ్రెండ్స్, మీరు ఇంట్లో వేడి నీళ్లు రోజుకి కనీసం 4 సార్లు తాగండి, వేడి నీటి ఆవిరి పట్టండి, వేడి పాలు తాగేవాళ్లు తాగొచ్చు, టీ తాగేవాళ్లు తాగొచ్చు. మీరు మందుల కోసం పరిగెత్తితే కనీసం 4-5 నెలలు పడుతుంది తగ్గడానికి. అప్పటి వరకు రోజుకి కనీసం 4 సార్లు వేడి నీళ్లు తాగడం చేయండి. ఇది నిజం. ఇక్కడ పరిస్థితిని మీకు చెప్ప ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.